తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తండాల అభివృద్ధికి కృషి చేస్తుందని అంధోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మెదక్ జిల్లా టెక్మల్ మండలంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పర్యటించారు. మండల పరిధిలోని చంద్రుదాండలోని నరసింహారావు దేశపాండే సహకారంతో 18 మంది నిరుపేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. తండాలో ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం అజద్ మహమ్మద్ పల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో మంజూరైన సిసి రోడ్ నిర్మాణ పనులకు స్థాపన చేశారు. టెక్మల్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం పరిశీలించారు. గొల్లగూడెంలో నూతనంగా నిర్మించిన శ్రీ ముత్యాల పోచమ్మ శ్రీ పత్తడి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, తండాలను పంచాయతీలీగా మార్చి ప్రత్యేక నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నారని, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బీమా, కంటి వెలుగు, దళిత బంధు అమలు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ చింతా స్వప్నారవి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు శ్వేతశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప తదితరులు పాల్గొన్నారు. అభిలాష చాలా మందిలో ఉంటుంది, కానీ దాని అమలు పరచడం అనేది చాలా మందికి కష్టంగా ఉంటుంది. కానీ దేశపాండే గారు నా ప్రాంతంలో ఉన్న మారుమూల ప్రాంతాల పిల్లలు చదువుకుంటున్నప్పటికీ కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి వాళ్లకు సైకిల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. నరసరావు గారిని నేను ప్రత్యేకించి మనస్ఫూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటాను. ఇటువంటి పెద్ద మనసు చాలా మందిని మీరొక్కరు ముందుకు వచ్చిన తర్వాత ఇంకా అనేక మంది కూడా ముందుకు వచ్చి ఈ ప్రాంతంలో ఇటువంటి సేవా కార్యక్రమాలను చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తన గ్రామాన్ని తాను ఎంతో కొంత నేను సహాయం చేయగలుగుతాను ముందుకు వస్తే తప్పకుండా అన్ని గ్రామాలు అభివృద్ధి పదంలోకి త్వరగా వస్తాయని కూడా నేను కోరుకుంటూ, మీరు మీ ఆశయం మంచిది, మా ఎంపీవీ గారు చెప్పినట్లు మీకు భారం అనుకోకుండా ఉంటే మీరు మరీ ఏదో సేవ చేసిన మొత్తం మండలం మొత్తం మీద